ప్రచారం నిమిత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మున్సిపాలిటీలో ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా 58 నెలల పాటు జగనన్న మా కుటుంబాలను ఆదుకున్నాడు. రకరకాల కార్యక్రమాలతో మా కుటుంబాలకు భవిష్యత్తు ఇచ్చే విధంగా జగనన్న పనిచేశాడు. ఈ 38 రోజుల పాటు ఆహర్నిశలు జగనన్న గెలుపు కోసం మేము పనిచేస్తామని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా ఏ తలుపు తట్టినా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి మాట. అందుకోసం మనమందరము కూడా జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రానికి అందించినటువంటి అభివృద్ధి ఫలాలు, పేదల ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముద్రపడింది. రాబోయే రోజుల్లో, రాబోయే 38 రోజుల్లో విజయమే లక్ష్యంగా మేమంతా పనిచేస్తున్నాం. ఏ చాలా సంతృప్తి కలుగుతూ ఉంది. 58 నెలలు పనిచేసినటువంటి ఈ ప్రభుత్వం 38 రోజుల్లో ఈ ప్రభుత్వం నిలబడడానికి కోసం మరియు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం పనిచేస్తాను అని ప్రజలు చెప్తానని చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా రాబోయేది జగనన్న ప్రభుత్వమే, అయ్యేది ముఖ్యమంత్రి జగన్ రెడ్డే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మనమందరము కూడా 38 రోజుల పాటు ప్రజలకు అన్ని విషయాలు తెలియజెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో భాగంగా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తలా రంగయ్య గారిని, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకరన్న గారిని గెలిపించి ఫ్యాన్ గుర్తు ఓటేసి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని చేసుకునేది లక్ష్యంగా మేమంతా పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున ఏ ఇంటికి వెళ్ళినా కూడా స్వాగతం పలుకుతున్నారు. రాబోయేది జగనన్న ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుందని సందర్భంగా ప్రతిని తెలియజేస్తాను.